మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రో మూవీ ఎలా? బాగుంది బ్రో. మూవీ ఎలా? బ్రో ఎలా ఉంది? చాలా బాగుంది. ఎట్లా ఉంది? ప్రీవియస్ వీక్ బ్రో మూవీ ఎలా? సూపర్ ఉంది. పాత రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తే? సూపర్ బ్రేక్ చేసింది బ్రో. మూవీ ఎలా? సినిమా సూపర్ ఉంది. అసలు ట్విస్ట్ అనేది పార్ట్ టూ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. పార్ట్ టూ ఉంది, చాలా బాగుంది సినిమా. ఇంతకు ముందు ఉన్న మూవీస్ తో పోలిస్తే రెబల్ స్టార్ ఎలా ఉంది? ఇందులో వెరైటీ పిచ్చిలో చాలా అద్భుతంగా పిచ్చిన ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. మాత్రం విజువల్ తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం ఈ రేంజ్ లో మాత్రం సినిమా ఎవరు తీయలేరు. దాదాపు మాత్రం ఎక్సలెంట్ సినిమా, మాత్రం ఎక్సలెంట్. ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమా మాత్రం ఎవరు తీయలేరు. కానీ ఈ సినిమా తోటి ప్రభాస్ వరల్డ్ వైజ్ ఎదిగిపోతాడు. బ్రో మూవీ ఎలా ఉంది? ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీ కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, మనకు రాబోయే జరగబోయేలా మన టెక్నాలజీ అనేది ఎట్లా తీసుకోబోతున్నాం, దానివల్ల ఏం ఇబ్బంది అవుతుంది అన్న దాని మీదకి వెళ్ళి కాన్సెప్ట్. సో ఈ పార్ట్ టూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మాత్రం ఒక మంచి చూడొచ్చు మనం ప్రభాస్ని కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సూపర్. పాత క్యారెక్టర్స్తో పోలిస్తే ఈ క్యారెక్టర్ ఎట్లుంది రెబల్ స్టార్? అంటే ఇప్పుడు పాత క్యారెక్టర్తో చూసుకుంటా చాలా పవర్ఫుల్గా ఉంది. అది మీకు ఫ్యాన్స్ చెప్పలేము ఎట్లుంటుందో. ఏ ప్రభాస్ అంటే ఒక రేంజ్ మాత్రం ఉంటుంది. ఇంత ముందు మూవీల కంటే ఇది చాలా సెలబ్రేట్ అన్న. అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక భగవంతుని గురించి అన్నట్టు. చాలా డిఫరెంట్ ఉంది అన్న సినిమా. ఫైటింగ్ స్టైల్ కాకుండా డిఫరెంట్ ఉంది. రెబల్ స్టార్ ఇంతకుముందు క్యారెక్టర్స్ తో పోలిస్తే ఈ క్యారెక్టర్ ఎట్లు? క్యారెక్టర్ బెటర్, మంచిగా ఉంది అన్న. ఇది స్టోరీ అంటే సినిమా లాగా, నార్మల్ సినిమాలు కాకుండా ఒక భగవంతుని గురించి అన్నారు. రియల్ స్టోరీ లాగా బాగుంది. దేవన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు ప్రీవియస్ రికార్డ్స్. రికార్డ్ అనేది లేదు కానీ అంటే బాగుంది అన్న సినిమా. అయితే సినిమా మంచిగా ఉంది. రికార్డ్ అనేది లేదు అంటే కొంతమందికి అర్థం కాదు. ఒక ఫ్యాన్ అయితే బాగుంది అన్న సినిమా. బ్రో మూవీ ఎలా? బ్రో మూవీ అయితే అసలు మ్యాడ్నెస్, ప్యూర్ మ్యాడ్నెస్ మొత్తం. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే క్లైమాక్స్ కి చచ్చిపోతారు అనుకోరి. ఒక సినిమాటిక్ యూనివర్స్ అంటే ఇలా ఉండాలి. అది అసలు అది ప్రభాస్ క్యారెక్టర్ అయితే బ్రో మనం చెప్పలేము. ఇక అన్ఎక్స్పెక్టెడ్, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. ఆ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మరి ఉర్రి 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 మరి చచ్చిపోతారు. హాలీవుడ్ రోయల్ లో ఉందంటారు. ప్రతి విజువల్, ప్రతి షాటు, ప్రతి డీటెయిలింగ్ అయిపోయిండు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం స్టోరీ కోసం చెప్పేసిండు. ఇక సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసిండు ప్రభాస్ కోసం క్లైమాక్స్ మాత్రం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి మూమెంట్స్ అన్ని. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ కాదు మొత్తం అందరు చూడొచ్చు. అందరు చూడొచ్చు మొత్తం. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. భారతీయ చలన చిత్రంలో ఒక మన రాజమౌళి అనుకుంటా, ఇప్పుడు నాగేశ్వరి గారు సినిమాని ప్రభాస్ కొద్ది క్యారెక్టర్ ఉందని ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఒక సినిమా, మన భారత చరిత్రలో ఒక గొప్ప సినిమా. ఇది ఒక విఎఫ్ఎక్స్ కానీ ఒక బాలీవుడ్, హాలీవుడ్ను మించిపోయింది సినిమా. రెండవది ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు పెద్దలు అందరు చూడవలసిన సినిమా ఇది. వాళ్ళందరికీ చిన్నపిల్లలకి ఒక కర్ణుడు ఏంది, ఒక అర్జునుడు ఏంది, ఒక భారతం ఏంది, మహాభారతం ఏంది, ఈ చరిత్ర ఏంది అని తెలియగల సినిమా ఇది. ఇది ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఇది ఒక భారత చరిత్ర సినిమా ఇది. దీన్ని తప్పగా చూడవలసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. బ్రో మూవీ ఎలా? బ్రో మూవీ చాలా చాలా సూపర్గా ఉంది. రాజమౌళి అచ్చుడు, రామ్ గోపాల్, ఆర్జీబీ ఇలాంటి ట్విస్ట్ బాగాలే ఉన్నాయి. జాతిరత్నాలు వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మస్తున్నారు. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. కంపల్సరీ వచ్చి చూడండి సినిమాని. మహాభారతం లాంటి సినిమా, ప్రభాస్ హైలైట్ సూపర్ బంపర్ ఇస్ కేకావో. సినిమా మాత్రం పిచ్చి పిక్స్ ఉంది బ్రో. నిజంగా కలికి వస్తాడో లేదో తెలియదు కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చినా కూడా మనకి ఇప్పుడే ఆ ఫీలింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత కన్న ఫ్యాన్స్కి అయితే మామూలు పిచ్చి పండుగ. కన్నుడికి అయితే ఒక వేరే మళ్ళీ నెక్స్ట్ పుడతాడు అది అని చెప్పి భలే ఇచ్చి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కన్నడ ఫ్యాన్కి. ఈ అశ్వత్థామ యాక్టర్స్ అయితే పిచ్చి పిక్స్లు వేసిన అందరూ. ఇక విఎఫ్ఎక్స్, డైరెక్షన్ అసలు ఏది కూడా లోపం పెట్టడానికి ఏది లేదు. అందరికి పిచ్చి పండుగ. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఈ హాలీవుడ్లో అవి అన్ని సినిమా ఉంది అయితే కొంచెం అంతంతే. ఇక ఏడ కూడా చెప్పుకోనికి లేదు. ఇక వేరే దానికి మనకు హైలైట్ అంటే హైలైట్ సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది.
అందరు ఎంజాయ్ చేసారు థియేటర్ లో? పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసినాం అసలు, మామూలు ఎంజాయ్ కాదు, మాటలు అయితే అసలు చెప్పనే లేము, అంత ఎంజాయ్ ఎంజాయ్ చేసినాం, వేరే లెవెల్ లో ఉంది. అదే రెబల్ స్టార్ డయట్ ఫ్యాన్ గా మీకు ఎట్లుంది ఇప్పుడు ఫీలింగ్? ఎలా నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఏ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అని చూడకండి, ఫస్ట్ సినిమా వచ్చింది మీకు నచ్చకుంటే అప్పుడు మాట్లాడి, ఈ సినిమా నచ్చలేదు అన్నోడు మాత్రం పెద్ద అంటే ఎరిపోగాడే అంతే. అంత మంచి సినిమా, వేరే లెవెల్ ఉంది, అన్ని 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 ఫ్యాక్టర్స్ వల్ల అన్ని విధాలుగా అన్ని సూపర్ ఉంది సినిమా, వేరే లెవెల్ ఉంది. అసలు ఒక ప్లేస్ లో ఇక్కడ మంచి లేదని మాత్రం చెప్పరాదు, ప్రతి ఒక్కరు ప్రతి దానిలో అన్నిట్లలో సూపర్ ఉంది సినిమా మాత్రం. వేరే వాళ్ళకు ఇట్లా లోపం ఉందని చెప్పడానికి కూడా ఇది ఇందులో లోపం ఏం లేదు. అసలు లోపం అనేది ఏడ రాదు కూడా, అసలు ఆ థాట్ రాదు. సినిమా చూసినంత మాత్రం అరే సూపర్ ఉంది సూపర్ ఉంది, ఇట్లా తెలిసి అట్లా రాసుకున్నాను, ఇవే వస్తే తప్ప నీకు లోపం అనేది లేనే లేదు అసలు సినిమాలో. నాగాశ్విన్ వేరే వాళ్ళలోకి తీసుకెళ్తా అన్నాడు, ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నంత సేపు వేరే వాళ్ళలో ఉన్నట్టుందా మీకు? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నార్మల్ గా సినిమా చూసిన వాడు అయితే ఎవడు క్వశ్చన్ వేసుకుంటాడు, మహాభారతంలో ఎవడున్నారు, ఆలేవరు, దుర్యోధన ఎవడు, ఆలేరు, మొత్తం ఇవే యూట్యూబ్ లో బాగా మంది సెర్చ్ చేసుకుంటారు తెలుసుకోనికి. మన ఒక హిందూ సనాతనం ఏమైతే ఉన్నాయో మన హిందూ గురించి పూర్తిగా మంచిగా వస్తుంది, మంచిగా చూడాలి అందరూ. థియేటర్ కి వచ్చి చూడాలి మెయిన్ గా అయితే, టీవీలో వచ్చేదాకా అస్సలు చూడకూడదు, థియేటర్లో చూడాలి సినిమాలు. ఎప్పుడు ఒకసారి వస్తారు ఫ్యామిలీని పట్టుకుని మొత్తం వచ్చి చూడండి, హైలైట్ సీన్ సూపర్ బ్రో. అసలు నేనైతే సీట్లోనే కూర్చోను మొత్తం మొరి మొరి, మళ్ళీ సెకండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు వెళ్తున్నా. ఆల్రెడీ ఒక షో చూసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక షోకి వెళ్తున్నా. వెళ్తా ఇంకో ఎలా సినిమా బా సూపర్ ఉంది బ్రో సినిమా అయితే. మనం ప్రజెంట్ అయితే కొంతమంది రెబల్ స్టార్ డయట్ ఫ్యాన్స్ ఉన్నాం, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రో ప్రభాస్ అన్న మాత్రం కెంపాక్ ఇచ్చాడు, ఒక్కొక్కడు ఆది పురుషుకి మాకు ట్రోల్ చేసినప్పుడు రాడ్ దింపాడు ప్రభాస్ అన్న, మొత్తం కలికి ఫ్యాన్స్ మాత్రం బ్రో సీట్ లో ఎవరు కూర్చుంటలేరట. ఓకే అంతా మొత్తం హై లెవెల్ లో ఉంది, అంటే ఫ్లెక్సీ కడుతున్నాం సినిమా ఇస్తాం. ఆల్రెడీ మా ఫ్యాన్స్ చెప్తున్నారు, మా వాళ్ళు చూసారు మస్తు ఉన్నాడు, బెనిఫిట్స్ చూపిస్తారు, హైలైట్ ఉందంటారు. జయ రెబలిజం.